వస్తా మీ ఆశీర్వాదంతో మనవి చేస్తా ఉన్నా. ఈ రకంగా చాలా చాలా చూసినాం, ఆ బాధలన్నీ నివారణ అయితే ఉన్నాయి. ఈ రోజు నేను అందరినీ ప్రార్థించేది ఒకటే, మీరు కొన్ని కూడా కోరికలు ఉన్నాయి. శనిగరం ప్రాజెక్టు ప్రధాన కాలువ పూర్తి కావాలని మీరు కోరుతా ఉన్నారు, తప్పకుండా కావాలి. ఆ ప్రాజెక్టు కట్ట కూడా కొన్ని లీకేజీలు ఉన్నాయి, దాన్ని బాగా చేయాలని కోరుతా ఉన్నారు. శనిగరం ప్రాజెక్టును కూడా కాళేశ్వరంతో కలుపుకున్నాం కాబట్టి లోకల్ గా వానలు పడకుండా గోదావరిలతో శనిగరం ప్రాజెక్టు కింద పంటలు పండుతాయి కాబట్టి దాని అంతా కూడా మరమ్మతు చేయిస్తామని మనవి చేస్తా ఉన్నా. కొత్తకొండ జాతర మనకు తెలుసు, వీరభద్ర స్వామి ఆలయం. ఏమని చెప్పాడు, మరమ్మతులు ఈయన మాటలు ఎవరన్నా నమ్ముతే నమ్ముతానా అని, నమ్మకపోతే నమ్మకం లేదని కామెంట్లు పెట్టుర్రు. బాగా ఉంది, చిన్నతనంలో నేను కూడా కొత్తకొండ జాతరకు వచ్చి మిఠాయి కూడా తిన్నా కాబట్టి కొత్తకొండ. ఓ కొడుక, ఏంటంటే అప్పుడప్పుడు వేస్తాడు అంటే ఇట్లా ఇట్లా రాయి చీకట్లో బాగా అంటారు చూడు అవి. ఇతడు చిన్నప్పుడు వచ్చి నీ మిఠాయి తిన్నా, చిన్నప్పుడు వచ్చి వాగుల పోరినా, చిన్నప్పుడు గీనేజ్ అయినా, చిన్నప్పుడు గట్ల గది చేసినా, చిన్నప్పుడు గిట్ల చేసినా, మరి పెద్ద పేరినాక ఏం చేసినావు? ఏమేలుగా పెట్టినావు చెప్పరాదు. అద్భుతమైనటువంటి మన జానపదులు మన ప్రజలు కొలిసే దేవుడు వీరభద్ర స్వామి కాబట్టి ఆ ఆలయాన్ని కూడా చాలా గొప్పగా అభివృద్ధి చేసే బాధ్యత నాది, దాన్ని తప్పకుండా. అబ్బా ఆ యమలాడ రాజన్న నడువు, నువ్వు మాట ఇచ్చినావు కదా యమలాడ రాజన్నను, మా అత్తగారు అవ్వగారు ఏదో చెప్పించినావు కదా, ఏమైంది యమలాడ రాజన్న అభివృద్ధి? ఆడబాయే లచ్చి నరసింహస్వామి చేసిన పాపం దేవుడు బాధపడుతుండట, ఆ వాడ కొడితే నీళ్ళని ఎటు పోవాలో ఆగం ఆగం చేసినవాట టెంపుల్ను. ఇక చెప్తాడు ఇనూరి, వీరభద్రస్వామి టెంపుల్కు సంబంధించి నాయన నువ్వు రాకు, దేవుడు మళ్ళా ఇంకో ప్రభుత్వాన్ని తెచ్చుకుంటాం, మేము అభివృద్ధి చేసుకుంటాం. మనవి చేస్తా ఉన్నా, సిద్ధిపేట ఎల్కతుర్తి జాతీయ రహదారి కావాలి, అది చాలా పెద్ద ఎత్తున వెడల్పు కావాలి అని చెప్తా ఉన్నారు. మొత్తం నీ జరా, మొత్తం నీ అల్లుడు, నీ కొడుకు, నీ బిడ్డ, నీది. ఈ నియోజకవర్గాలు అభివృద్ధి చేయాలి. అసలు తెలంగాణలో నియోజకవర్గాలు ఉన్నాయా అని అడగాల ఇప్పుడు సార్ను. సార్ అడిగితే నేను చెప్తాను, నాలుగు చెప్తాడు. ఒకటి గజ్వేల్, రెండు సిద్ధి, ఫస్ట్ సిద్ధిపేట, తర్వాత గజ్వేల్, తర్వాత సిరిసిల్ల, తర్వాత వాళ్ళ బిడ్డది, అంతే ఇక.